भारतीय जनता पार्टी मेयर अभ्यर्थि गेलि तरह मेयर अभ्यर्थि गेलि तरह बिड नी पात बस नी पात बस सर्जिकल स्ट्राइक రోహింగ్యాలను ఈ పాకిస్తాన్ నా కొరుకులను తరిమి తరిమి కొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్ లుచ్చన్న కొరుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి. ఆఫ్ఘనిస్తాన్ కొరుకులైనటువంటి ఓటర్లు లేని ఎన్నికలు ఈ భాగ్యనగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేవలం ఒక వర్గం కోసం మైనార్టీ సంతృష్టికరణ విధానాలు ఇస్తూ కేవలం ముస్లింల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నది వాళ్ళు మాత్రం సెక్యులర్ 80% హిందుల కోసం 80% హిందుల కోసం హిందువుల మనోభావం కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చేస్తుంది. ఎస్ బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజ సంఘటన కోసం ప్రయత్నం చేస్తాం. హిందూ ధర్మానికి ఎవరెవరు ఇచ్చినా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన హిందువుల ఆరాధ్య దేవమన్నా గో మాతను వదించే వ్యక్తులు ఎక్కడికక్కడ అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి మిత్రులు ఆలోచించండి. ఇవాళ పక్క జెండా పచ్చ జెండా పింక్ కలర్ జెండాతో టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పడుస్తున్నది. కాసేపు జెండా కమల పూ జెండాతో ఎలా భారతీయ జనతా పడుస్తున్నది. నేను పోయినా ముఖ్యమంత్రి నా మీద ఆరోపణ చేశాడు. ఇదే భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయినా రా ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చే 10,000 రూపాయలు ఎందుకు ఆపినవో ప్రమాణం చేద్దాం రా అని చెప్పి భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే ఇలా ముఖ్యమంత్రి తోక ముడిచి పారిపోయాడు. ఇంకో ఆయన అంటాడు భారతీయ జనతా పార్టీ అలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసేలా అల్లా కల్లోలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా మంత్రిని ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ లో ఉందా? భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ లో ఉందా? నువ్వే పాకిస్తాన్ అనుకుంటే అందుకే భాగ్యనగర్ ప్రజలకు అప్పచేస్తున్నాను. భారత హిందుస్థాన్ హైదరాబాద్ వల్ల మీకు పాకిస్తాన్ హైదరాబాద్ కావాలా? ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు గుర్తించుకోండి. ఇవాళ అరాచకాలతోని అనేక అక్రమాలతోని అడ్డదారి టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కలిసి ఆడుతున్న నాటకాలకు గుణపాఠం చెప్పాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రం సాధ్యం. ఇవాళ ఎంఏ పార్టీ మేయర్ అయితే ఎంఏ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే ఇవాళ హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. గోకుల్ చాట్ లాంటి సంఘటన హైదరాబాద్ లో జరగద్దంటే లుంబిని పార్క్ లాంటి సంఘటనలు హైదరాబాద్ లో జరగద్దంటే దాన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మేమెవరం భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇలా కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సంస్థల పేరుతోని సంఘాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసే వ్యక్తులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. बीजेपी ने इस तरह का बयान क्या झूठा बयान देकर हैदराबाद के ब्रांड को खराब करने का काम किया है और मुझे पूरा यकीन है कि इस तौहीन का जवाब हैदराबाद के हैदराबादी देंगे और बीजेपी जो बोकलाहट का शिकार होकर फ्रस्ट्रेशन का शिकार होकर इस तरह की वाहियात बातें कर रही है मुझे यकीन है कि 1 दिसंबर के दिन बीजेपी को इसका जवाब मिलेगा और हैदराबाद की आवाम पुराने शहर की आवाम पूरी ताकत के साथ इस तौहीन का जवाब देगी और बीजेपी के उम्मीदवारों को शिकस्त देकर हमें अपनी तौहीन का इसका जवाब देना है। मेरी आपसे गुजारिश है कि आप देखिए सर्जिकल स्ट्राइक, अरे बीजेपी वालों सर्जिकल स्ट्राइक अगर कहीं करना है तो असदुद्दीन ओवैसी जिसको तुम बोलते भड़काऊ भाषण देता है, मैं तुमको फिर से बोल रहा हूं अगर तुम में हिम्मत है तो पिछले कई महीनों से लद्दाख में जब शाम प्लेन में 920 स्क्वायर किलोमीटर पर चीन की फौज भारत की सरजमीन पर बैठी हुई है, नरेंद्र मोदी सर्जिकल स्ट्राइक करो आप चीन के ऊपर क्यों खामोश बैठे? वजीर आजम आप इस मुल्क के और चीन का नाम लेने से डरते? सर्जिकल स्ट्राइक करो आप, हम तारीफ करेंगे आपकी। आप सर्जिकल स्ट्राइक करो और उन 920 स्क्वायर किलोमीटर पर जो चीन की पीएलए फौज बैठी है उखाड़ कर फेंको उनको। जो 20 हमारे आर्मी के सिपाही मारे गए थे PT-15 के पास, जिसमें तेलंगाना का एक मेजर था, जिस जगह पर हमारे बहादुर सिपाही मर गए उस जगह पर आज चीन बैठा है, वहां पर आके नहीं दिखाएंगे? वहां पर जाकर भारत की सरजमीन पर
से नहीं करेंगे। और उनका एक प्यादा कहता है कि ओल्ड सिटी पर सर्जिकल स्ट्राइक करेंगे। क्या सर्जिकल स्ट्राइक करोगे? तुमने किया क्या हैदराबाद के लिए बताओ? बारिश हुई, सैलाब आया, एक पैसा नहीं दिए। सबके घर परेशान थे, हिंदू के, मुसलमान के, दलित के, बैकवर्ड क्लास के, कुछ दिखाने को नहीं है तो बस भाग्यात पाते। कोई बोलता कि मंदिर विद्रोह के खिलाफ है। अरे क्या तुम्हारे दिमाग में कोई बात नहीं पहुंचती? क्या तुमको नजर नहीं आता कि यही अकबरुद्दीन अवैसी इसके बारे में बोलते? अकबरुद्दीन अवैसी ने तेलंगाना की असेंबली में खड़े होकर कहा कि लाल दरवाजे की मस्जिद के लिए चीफ मिनिस्टर सरकार 10 करोड़ रुपए दो। किसने कहा ये? अकबरुद्दीन अवैसी ने कहा। चीफ मिनिस्टर ताजुब कर रहे, तेलंगाना के लोग ताजुब कर रहे, बीजेपी का जो एक लोटा एमएलए जो उस वक्त था वो परेशान, ये क्या हुआ? अरे हम मानते हैं कि हमारे इस इलाके में हर मजहब का अपनी रहता है और हमारी सोच ये कि हर अपनी अपने मजहब पर चले, अपने मसलक पर चले, अपने अपने मसलकों पर चले, हमको उससे मतलब नहीं है। यही तो मजलिस की सोच है। और मैं जाती तौर पर आपसे कह रहा हूं कि मैं नहीं चाहता कि मैं जब तक जिंदा हूं, अल्लाह मुझे जब तक जिंदा रखेगा, सियासत में रखेगा, मैं अपने इस इलाके में 80 और 1990 का माहौल नहीं पैदा होने दूंगा। इंशाअल्लाह कभी नहीं पैदा होने दूंगा। ये जो मासूम बच्चे खड़े, इनका मुस्तकबिल अच्छा होना चाहिए। मैंने अपने बचपने में, मेरी उम्र 13-14 साल की थी, तो हैदरगोले के घर के पास आरएसएस वाले ग्रुप में आकर पुकारते थे कि ओएसी कब्रिस्तान या पाकिस्तान। आज भी मेरे कानों में वो नारे गूंजते हैं। मैंने चाहता हूं मासूम बच्चों की, इनके मेमोरीज को खराब किया जाए। मगर बीजेपी नफरत कराना चाहती है, घरों में तोड़ना चाहती है। अरे तुम क्या बात करोगे? तुम तो मस्जिद तोड़ने वाले, हम तो मंदिर के लिए 10 करोड़ का मुतालबा करें। ये तुम में और हमें फर्क है कि तुमने मस्जिद को तोड़ा, हमने कहा कि मंदिर को 10 करोड़ रुपए दो। तुम तोड़ने का नाम से बात करते, हम दिलों को जोड़ने का काम करते हैं। इसीलिए मजलिस से नफरत है। मदरसे नफरत क्या है? ट्रिपल तलाक पर अकबरुद्दीन अवैसी ने दलायल के साथ बीजेपी को बेनकाब कर दिया और बता दिया कि तुम्हारा कानून मुस्लिम खवातीन के खिलाफ बनाए जा रहे। सीडबल इंतजार का कानून लेकर आए तो कौन था पार्लियामेंट में जिसने नरेंद्र मोदी के 306 एमपियों के सामने कानून को फाड़ दिया और कहा कि भारत के आईन के खिलाफ है? इनको नफरत इस बात की है कि यूएपीए का कानून लाए जिसमें 120 दिन रिटेंशन होता है। मैंने खोलकर मुखालिफत की और कहा कि पूरी दुनिया में ऐसा कानून नहीं है जो इस तरह का बदतरीन कानून बनाया जा रहा है। इसीलिए मजलिस से इनका इख्तलाफ है, क्योंकि जानते हैं कांग्रेस तो जानता ही हो गई, कांग्रेस में तो है ही नहीं, दमखम नहीं है। दुनिया के सबसे बड़े हकीम के पास देकर कांग्रेसी जाकर बोलेंगे, हकीम साहब ताकत की दवा दे दो। हकीम साहब उधर पकड़ के बोलेंगे, काम में नहीं आती। इसलिए मजलिस से कौन सी, मेरे पूरे इलेक्शन कैंपेन में कौन सी मेरी तहरीर थी बताओ? मैं मजलिस का जिम्मेदार हूं। किसके खिलाफ हमने कहा? हम कह रहे काम किया, काम किया, काम की बुनियाद पर। और शेख में एक वार्ड है, शेख में एक वार्ड में टीआरएस का एक उसको टिकट नहीं मिला, उन्हें कूद के गया बीजेपी से टिकट ला लिया। तो सियासी पार्टियां फिरकापरस्त है, मगर जो सियासी आइडियोलॉजी है, जो फिरका परस्ती की आइडियोलॉजी है, उससे हमको मुकाबला करना। आज जब बिहार में मजलिस को कामयाबी मिली, 5 एमएलए वहां पर जीत कर आए, कोई मामूली बात है, कोई आसान बात है? इनको यह समझ में नहीं आ रहा कि शेरवानिया सीमांचल जाकर वहां पर बिहार की जनता का दिल जीत लिए। आपको मालूम सीमांचल पूरे मुल्क का सबसे पसमानदा इलाका है। अगर भारत के 10 सबसे बैकवर्ड डिस्ट्रिक्ट निकालेंगे तो उसमें 4 सीमांचल के आते हैं। मैंने अपनी आंखों से देखा कि सीमांचल के गांव में 8-7 साल के बच्चों के जिस्मों पर कपड़े नहीं है पहनने को। हमारे पास बारिश आई, 8-10 दिन हम तकलीफ उठाए, सब सामान खड़ा हो गया। आपको मालूम सीमांचल में पिछले 15 साल से बारिश आती, 2-2 महीने लोग घर छोड़ के रहते, एक लाख एकड़ जमीन पानी से कट जाती, कोई पूछने वाला नहीं था। 5 साल हम मेहनत किए, उनकी आवाज उठाए,
क्या लड़ाई है? मजलिस की लड़ाई इंसाफ की है, मजलिस की लड़ाई तरक्की की। मैं इंसाफ चाहता हूं, मैं अपना हिस्सा चाहता हूं, मैं तंग आ चुका हूं कि तुम मेरे मुकद्दर के फैसले करोगे। मैं कह रहा हूं कि मेरे मुकद्दर के फैसले मैं करूंगा। मैं और डाल डाल कर थक चुका हूं, अब मुझे और लेना है। मैं कुर्सी के आगे हाथ बांध कर नहीं खड़ा होगा, मैं कुर्सी पर बैठ कर पैर डालकर अपने हक का जमहूरी तरीके से मुकाबला करूंगा। यह मैं लड़ाई